బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ సభ్యత్వంపై అనర్హత వేటుకు సంబంధించిన రాములు నాయక్ యాదవ్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. శాసన మండలి చైర్మన్ గతంలో తీసుకున్న నిర్ణయం చట్టబద్దమేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాములు నాయక్ యాదవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి విన్నవించారు. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు తమ స్థానాల్లో ఎన్నికలు ఆపాలన్న పిటిషనర్ల అభ్యర్థనను పరిశీలించాలని హైకోర్టు ఈసీకి సూచించింది. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇక ఎమ్మెల్సీ సభ్యత్వంపై అనర్హత వేటుకు సంబంధించి రాములు నాయక్ యాదవ్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీ వర్మ, ఈ రాములు నాయక్ యాదవ్ రెడ్డి అనర్హత వేటు వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో చాలా కాలంగా ఈ కేసు అనేది కొనసాగుతుంది. ఈ రోజు మరోసారి హైకోర్టులో న్యాయమూర్తి ముందుకి ఈ విచారణ అనేది రావడం జరిగింది. దీనిపైన మరోసారి రాములు నాయక్ యాదవ్ రెడ్డి తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఏదైతే ఈ కేసు శాసనసభ మండలి ఉత్తర్వులు ఏవైతే తీసుకున్నారో వీళ్ళిద్దరిపైన అర్హత వేటు వేస్తూ అది చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని, సుప్రీంకోర్టును తాము ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆపాలని వీరిద్దరు పిటిషనర్ల తరఫున న్యాయవాది హైకోర్టులో కోర్టులో తన వాదనలు వినిపించడం జరిగింది. ఇది వ్యక్తిగతంగా కావాలనే కుట్రపూరితంగా వీరిద్దరిపైన అనర్హత వేటు వేశారని చెప్పి కూడా ఆయన కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. అయితే పిటిషనర్ల అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని కోర్టు పరిశీలించిన తర్వాత ఇది ఈసీకి తెలపాలని, ఈసీ తరఫున దీనిపైన చర్యలు తీసుకోవాలి, అసలు అనర్హత ఎందుకు చేశారు ఏంటి అన్న విషయం పైన ఈసీ దాన్ని ఈసీకి విన్నవించుకోండి, ఈసీ దీనిపైన స్పందించి తగు నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాన్ని కోర్టు సమర్పించాలని ఈసీ తరఫున న్యాయవాది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో హైకోర్టులో ఏదైతే అనర్హత వేటు గురించి రాములు నాయక్ తర్వాత యాదవ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో వారికి చుక్కెదురైనట్లయింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.